హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో, మన ఛానల్లో ఈరోజు స్నాక్ ఐటమ్ అలసందలతో మనం పోపు వేసుకుని స్నాక్ ఐటమ్ లాగా ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ స్నాక్ ఐటమ్ తినొచ్చండి. చాలా హెల్తీ కూడా, హెల్త్కి చాలా మంచిది, మనకి ఎలాంటి ఫ్యాట్ కూడా దీంట్లో ఉండదండి. మంచి రెసిపీ, మీకు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను. దీనికి మనం అలసందల్ని ముందుగా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత మనం దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా మనం నానబెట్టుకోవాలండి. మీరు ఒక కప్పు తీసుకుంటారా, రెండు కప్పులు తీసుకుంటారా, తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. లేదంటే ఒక 8 అవర్స్ కానీ 6 అవర్స్లో మనకి నానిపోతాయి. ఇవి మనం కొంచెం పొట్టు తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఉడికినాక కూడా చక్కగా మనకి తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక 2-3 సార్లు కడిగితే మనకి పొట్టు వచ్చేస్తుంది. ఆ పొట్టునంతా తీసేసి మనం దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారన్నది మీ ఇష్టం అండి. నేనైతే ఈరోజు 1 కప్పు తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి, ఎందుకంటే గింజలకి ఉప్పు పడితే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఉడికిపోయాయన్నమాట. మరి ఎక్కువగా ఉడికించకండి, కొన్ని వాటరే వేసుకోండి, లేదంటే విటమిన్స్ అన్నీ కూడా వాటర్ ద్వారా వెళ్ళిపోతాయి. అందుకనే మనం కొన్ని వాటర్ వేసుకొని సరిపడన్న వాటర్ మనకి తెలిసే ఉంటుంది కదంటే ఉడికించుకునేటప్పుడు. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము, దీంట్లో 1 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, చిన్న స్పూన్తో 3 స్పూన్లు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే చిన్న సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోండి. 1/3 పచ్చిమిర్చి కూడా మీరు కావాలంటే పొడవుగా లేదంటే సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకున్నాము కలర్ కోసం. మీకు పసుపు ఇష్టం లేకపోతే ఎవరు చేయొచ్చండి. అలా వైట్ కలర్లోనే మంచిగా మనం అలసందల్ని వైట్గా ఇష్టపడితే అలాగే తినేయచ్చు, అలాగే పోపు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం పసుపు కొంచెం వేగిన తర్వాత ఈ ఉడికిన అలసందల్ని దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా ఇంకిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. దీన్ని ఉడికించేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు చిన్న 1/2 స్పూను కారం, 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ కంపల్సరీగా వేసుకోండి, మనకి చాట్ లాగా చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మనం ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయట్లేదండి. వెల్లుల్లిపాయలు 1-4 దంచు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరిగా వెల్లుల్లిపాయలు మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఉప్పు మనకి సరిపోతుందో లేదో తెలియదండి, మనం గింజలకి మాత్రమే ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. మీరు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇవి మనకి రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టీ తాగుతూ ఈ స్నాక్ ఐటమ్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీరు మార్నింగ్ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వీటిని తినొచ్చండి. ఇప్పుడు మీరు దీంట్లో 1 ప్లేట్లోకి తీసుకొని మనం నిమ్మరసం, అలాగే పచ్చి ఉల్లిపాయలు కూడా మీరు దీనికి కాంబినేషన్గా పైన సన్నగా కట్ చేసి పైన మనం వేసుకొని తినొచ్చండి. పచ్చి ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఇంకా దీంట్లోకి, అలాగే సన్నటి కారపూస కానీ ఉంటే మీరు దీనిపైన కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నిమ్మరసాన్ని వేసుకొని తినేయటం. చూసారు కదా ఎంత చక్కటి అలసందల స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.